चित्तूर जिल्लालो प्रभुत्व पाठशालालो करोना कलकलं रेपिंदे पूतपट्टुलोने प्रभुत्व उन्नत पाठशालालो भारीगा केसुलु नमोदवुतुन्नायि पाठशालालो विधुलु निर्वहिंचे 15 मंदि उपाध्यायुलकु करोना पाजिटिव अनि तेलडंतो तीव्र भयांदोलनलो विद्यार्थुल तल्लिदंड्रुलु उन्नारु चित्तूर जिल्लालो प्रभुत्व पाठशालालो करोना कलकलं रेपुतुंदी प्रभुत्व पाठशालालोनी 15 मंदि उपाध्यायुलकु करोना बारिन पड्डारु इक इदे विषयानिकि संबंधिंचि पूर्ति समाचारं मा प्रतिनिधि सेल्वं अंदिस्तारु सेल्वं चेप्पंडि चित्तूर जिल्ला प्रभुत्व पाठशालालो 15 मंदि उपाध्यायुलकु करोना सोकडंतो अटु विद्यार्थुलु अदे विधंगा तल्लिदंड्रुलु कूडा तीव्र भयांदोलनकु गुरैनट्लु तेलुस्तुंदी दीनिकि संबंधिंचि पूर्ति विवरालु एंटि రైతానిస్ ప్రధానంగా చెప్పుకుంటే చిత్తూరు జిల్లా ఈ ఏపీ మొత్తానికి చూసుకుంటే కరోనా కేసులు చిత్తూరు జిల్లా రెండో స్థానంలో ఉందని చెప్పుకోవాలి నిన్న ఒక రోజుకి అంటే మొన్నటి ఉదయం నుంచి నిన్నటి ఉదయం వరకు కూడా సుమారు 1500 కేసులు పైగా నమోదైనట్టు కూడా అధికారులు అయితే అధికారికంగా వెల్లడించినట్టు పరిస్థితి ఇంట్లో ప్రధానంగా చూసుకుంటే మాత్రం పుత్తూరు పూతలపట్టు నియోజకవర్గం ప్రాంతంలో మాత్రం కరోనా కలంకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి ఒక్క రోజులోనే సంబంధించి చూసుకుంటే 68 కేసులపై నమోదైనట్టు కూడా అధికారులు అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి దీనికి చూసుకుంటే మాత్రం ఏదైతే పూతలపట్టు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఇక్కడ సుమారు సంబంధించి అంటే 15 మంది ఉపాధ్యాయులకు కరోనా వచ్చిందని చెప్పి కూడా ఇక్కడ ఇప్పుడు వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది ఏదైతే చూసుకుంటే కూడా ఇది ఈ 15 మందికి రావడం పట్ల కూడా ఇటు ఉపాధ్యాయులు ఆ తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది ఇంకొక పక్క చూసుకుంటే మరొక పక్క పూతలపక్క మండలంలో కూడా మొత్తం 7 మంది మరో ఇంకొక పక్క చూసుకుంటే ఇంకొక ప్రాంతాల్లో కూడా సంబంధించి ప్రధానంగా కొన్ని గ్రామాల్లో ఉండే గ్రామాలకు సంబంధించి కూడా కొంతమంది ఉపాధ్యాయులు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు కూడా అధికారులు ధృవీకరించారు విద్యాశాఖ అధికారులు సోమవారం కూడా ఈ అధికారులు కూడా ధృవీకరించకూడదు మండలిలోనే అంటే వావిలి తోట మూర్తిగాని ఊరు గొడుగు చింత మన్నూరుపల్లె రంగంపేట వడ్డివాణి కంద్రిగా పూతలపట్టు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఒక్కొక్క ఉపాధ్యాయులకు కూడా కరోనా సోకినట్టు కూడా అధికారులు అయితే కూడా ధృవీకరించిన పరిస్థితి వీరిని సంబంధించి కూడా ఇప్పటికే ఐసోలేషన్ కూడా పంపించి వాళ్ళని ప్రథమ చికిత్స చేయించుకోవాలని చెప్పి కూడా అటు అధికారులు అయితే సూచించిన పరిస్థితి దీనికి సంబంధించి విద్యార్థులకు కూడా ఏమైనా వ్యాధులు సోకాయా ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళకు కూడా విద్యార్థులు కూడా
ఈ కరోనా టెస్టులు అయితే కూడా చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైపోయినప్పటికీ కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం రోజుకు రోజుకి అంతకంత కేసులు భారీ ఎత్తున కూడా పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా పదుల సంఖ్యల నుంచి వందల సంఖ్యలు దాటి ఇప్పుడు వేల సంఖ్యలోకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే చూసుకుంటే మాత్రం ఈ స్కూళ్లలో ఇప్పుడు ఉపాధ్యాయులకు కరోనా రావడం పట్ల మాత్రం ఇప్పుడు తల్లిదండ్రుల్లోనూ అలాగే విద్యార్థుల్లోనూ తీవ్ర భయాందోళనకి గురి చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దాని అయితే సెల్వం, ఇప్పుడు ఏదైతే తల్లిదండ్రులు భయాందోళనకు గురి కావడం, దాంతో పాటు విద్యార్థులు ఇన్ని రోజు పాఠశాలలకు వెళ్ళినటువంటి విద్యార్థులకు మాత్రం ఇప్పటికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు కావచ్చు, అదేవిధంగా కరోనా టెస్టులు కావచ్చు, అంటే చేసేటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? రైట్, మొత్తానికి చూసుకుంటే చిత్తూరు జిల్లాకు మొత్తం ఆర్టీపీఎస్ఆర్ టెస్టులకు సంబంధించి చూసుకుంటే గతంలో అయితే రెండో వేవ్ లో కూడా చూసుకుంటే 10 నుంచి 12 వేల వరకు టెస్టులు చేసేటువంటి సామర్థ్యం పెట్టుకున్న ప్రభుత్వం ఈసారి మాత్రము ఈ పీసీఆర్ టెస్టులకు సంబంధించి ముందు వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే కూడా 4 నుంచి 5 వేల టెస్టులు మాత్రమే చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నట్టు వైద్య అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ పీసీఆర్ టెస్టుల కొరత చాలా వరకు తక్కువగా ఉంది అని చెప్పి కూడా అధికారులు కూడా ఒక పక్క వెల్లడిస్తున్న పరిస్థితి. ఏదైతే సంబంధించి ఈ కరోనా టెస్టులు ఈ జలుబు దగ్గు జ్వరం ఉన్న వాళ్ళు పూర్తిగా ఇప్పుడు అధిక స్థాయిలోకి చేరుకున్నటువంటి పరిస్థితి అయింది. వీళ్ళంతా ఏదైతే సంబంధించి ఈ కోవిడ్ టెస్ట్కి సంబంధించి చేసుకోవాలని చెప్పి కూడా ప్రధానమైన ఆరోగ్య కేంద్రాల దగ్గరికి వెళ్తే కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఒకటే మాట చెప్తున్నారు, పీసీఆర్ టెస్టులకు సంబంధించి అంటే ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులకు సంబంధించి కూడా ఏది కిట్లు చాలా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు కుదరదు, రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పి వాళ్ళని చెప్పి పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఈ పూతలపట్టు నియోజకవర్గానికి వస్తే మాత్రం ఇక్కడ సంబంధించి స్టూడెంట్స్కి మాత్రం ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి పీసీఆర్ టెస్ట్ చేసే విధంగా కూడా అక్కడ అధికారులు కూడా చేపట్టారు. దీనికి సంబంధించి ఇంకొక అంటే ఈ రోజు రేపటి లోపల కూడా అక్కడ విద్యార్థులకు సంబంధించి పూర్తి టెస్టులు అయితే చేసి వాళ్ళని గట్టి చర్యలే తీసుకునేటట్టు కూడా అధికారులు ముందుకు వెళ్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సెల్వం. మంత్రికి చెప్తాను.